సీత రామ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు రుదన? నాకేంటమ్మా బంగారం లాంటి కోడలు, నలుగురు కొడుకులున్నారు, చాలా సంతోషంగా ఉన్నాను. ఏంది పళ్ళు పటపటమంటున్నాయి, కళ్ళు ఎర్రబడుతున్నాయి, నీ లెక్క ముఖం తిప్పుకునేంత లేకి మనసులు ఎవరు లేరీడా? పిన్నిగారు ఎందుకలా నోరు పారేసుకుంటారు? ఎవరు ఎవరు నోరు పారేసుకునేది? నేనా? ఇగో నీ అత్తింటి లెక్క కూటికి గత లేక రాలేగిడికి నా మేనగోడల కూతురు పుట్టేంటుకులకని దగ్గరుండి అన్ని నేనే చూసుకోలని బతిలాడితే వచ్చిన నోరు జారితే జారిపోతాననుకున్నావా? ఏంది నీ అసంటోళని లక్ష మందిని చూసిన లక్ష మందిని అత్తయ్య నా మాట వినండి. మనం వచ్చింది పసిబిడ్డని ఆశీర్వదించటానికి, వీళ్ళతో మనకెందుకు అత్తయ్య? చూసావా సీత అదెలా మాట్లాడుతుందో? మాట్లాడక మేమేమన్నా నోరు మూసుకునేకి నీ లెక్క మూతి వంకరమైనదా? అయ్యింది కాళ్ళు చేతులు మంచిగా అడుతున్నాయి మంచిగా. పిన్ని దయచేసి గొడవలొద్దు. మీరు మేము చుట్టుపు చూపుగా వచ్చాం, అలాగే వెళ్ళిపోదాం. గొడవలు పెంచకండి. పోరగాళ్ళకి చెప్పు. సీత బావా ముందు కార్యక్రమం మొదలు పెట్టండి. వెలిగించు సీత, నీ చేతుల మీదుగా పొయ్యి వెలిగించి పాయసం ఉండమ్మా. మా అత్తయ్య చేతుల మీదుగా వండితే నష్టం ఏంటంట? అమ్మా దుర్గా, ఇది ఇంటి ఆడబడుచు చేతుల మీదుగా జరిగే కార్యక్రమం. జరగని దుర్గా జరగని. సీతా మహాలక్ష్మి అని పేరు పెట్టుకుండే, ఈ రోతనంతా మొహాన పులుకుండే. ఇదే లేకపోతే ఇలా బతుకులు ఏమైపోదునో నాకు తెలియదాయింది. అమ్మా ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, పదమ్మా. అమ్మా పాపను తీసుకురండి, పాయసం పెట్టి కార్యక్రమం మొదలు పెడదాం. అత్తయ్య ఆగు. మేనకోడలు పుట్టి వెంట్రుకలకి ఐదు కత్తరలేసి దీవించాల్సింది మేనత్త, నా చెల్లెలు సీతామహాలక్ష్మి. ఓం సర్వే దేవతాభ్యున్నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇది నీ బిడ్డ పండగ లెక్కలే, గా మహాతల్లి బిడ్డ పండగ లెక్కున్నదే. అమ్మా పాపకి పాయసం తినిపించండి. ఓం హిరణ్యవర్ణాం హరణీయం సువర్ణరేఖస్వజాం ఇంద్రాం హిరణ్యమయీం జాతవీరో మహాబలం. ఏందే గీడ ఇంత గలత్తే వారం జరుగుతా అంటే గట్ల ముద్దులేక నిలబడ్డా? ఒక్కగానొక్క బిడ్డ గసంటోళ్ల చేత నీ బిడ్డ పుట్టేటుకులు తీస్తే నీ బిడ్డ గతేం గారు? ఏంది సమజ్ గాలి? సీతామహాలక్ష్మికి పిల్లనా జల్లనా? పిన్ని మర్యాదగా మాట్లాడు, అనవసరంగా నోరు జారద్దు. మా అత్తయ్య అన్న దానిలో తప్పేముంది? పిల్లా పిచ్చు లేని మీ చెల్లెలు ఈ కార్యక్రమం జరిపించడానికి వీల్లేదు. పిచ్చిగారి పట్టిందా నీకు? నా చెల్లెల చేతుల మీదుగా ఇలాంటి శుభకార్యం జరిపించాలని ఊరంతా ఎదురు చూస్తోంది, అలాంటిది సీతను అవమానిస్తావా? ఇది అవమానం ఎట్లయితదయ్యా? ఆచారం. ముందు మీరు నోరు ముయ్యండి. నోరు మూసుకుంటే మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తారా? ఒక గొడ్రాలతో ఈ శుభకార్యం జరిపిస్తే అశుభం. చేజేతులారా, నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. వదినా, నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగితే అశుభం జరుగుతుంది అంటే ముమ్మాటికి వద్దు. మనం అంతా కోరుకునేది పాపక్షేమమే కదా, అంతే కదా, పాపకి మంచి జరగాలి. ఎవరితో ఈ కార్యక్రమం చేస్తే మంచి జరుగుతుందో వాళ్ళతోనే జరిపించండి.
నువ్వు కాదమ్మా, మంచి మనసు సంస్కారం లేని వాళ్ళు గొడ్రాళ్ళు అవుతారు. కళ్ళల్లో కక్ష నింపుకున్న వాళ్ళతో చేయిస్తే అది అది అశుభం అవుతుంది. ఎవ్వరి మాటలతో నాకు పట్టింపు లేదు. నా కూతురి తలనీలాల కార్యక్రమం నీ చేతుల మీదే జరగాలి. అది నేను చచ్చినా ఒప్పుకోను. ఈ కార్యక్రమం అంటూ జరిగితే అది నా మేనత్త చేతుల మీదుగా జరగాలి. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేసినా సహిస్తాను, కానీ ఈ దరిద్రాన్ని మాత్రం ఒప్పుకోను. అన్నయ్య, అన్నయ్య, ఏంటిది ఇంత చిన్న విషయానికి ఎందుకు గొడవ? వదిన కోరిక ప్రకారం వాళ్ళ మేనత్తతోనే ఈ కార్యక్రమం జరిపించు. మంచిగున్నదే, నీ అసమంటిది గీచి చోలపాడిందంట. చేసిందంతా చేసి ఇప్పుడేమి అరగనట్టు మస్తుగా చెప్తున్నావే. ఇగో నువ్వు అవునన్నా కాదన్నా నా మనవరాలి కార్యక్రమం నా చేతుల మీదుగానే జరగాలి. అయినా ఇసుమంటి శుభకార్యాలకి నీ అసుంటి గొడ్రాలు రాకూడదని నీకు తెల్వదా? సిగ్గు శరం లేకుండా ఎట్లొచ్చినావు?